గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ను చూసుకున్నట్టయితే బ్యానర్ గా చూసుకోవచ్చు తమిళనాడు రాష్ట్ర గుర్తును తొలగించిన గవర్నర్ రవి ఇక తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి మొన్న తమిళనాడు పేరు మార్పు అసెంబ్లీ ప్రసంగంపై ఇష్టారాజ్యం శాసనసభ నుంచి తానే వాకౌట్ చేశారు ఇక రగులుతున్న తమిళనాడు ప్రజలు అవుట్ రవి అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు వెల్లువెత్తుతున్నాయి ఇక గవర్నర్ ను చేయాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ హైలైట్ వార్త బీజేపీ చిలకే కేంద్రంలో బీజేపీ నిందితులు బీజేపీ వారే సిబిఐ అంటే ఎమ్మెల్యేల ఎరకేసుకు మంగళమే ప్రజల హృదయాల్ని గెలిచి అధికారంలోకి బీఆర్ఎస్ ఆ సర్కారు ను కూల్చే కుట్ర చేసింది కమలం కూల్చివేత కుట్రదారుల పర్యవేక్షణలో దర్యాప్త అంటూ కూడా సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయ కక్ష కారణంగా నమోదైన క్రిమినల్ కేసును దర్యాప్తు చేసే సంస్థను మార్పు చేయడానికి వీల్లేదని భజన్ లాల్ వర్సెస్ దేవీలాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు ఈ కేసులో సిట్ కీలక ఆధారాలను సేకరించింది ఈ దశలో దర్యాప్తును కేంద్ర కనుసనల్లో ఉంటే సీబీఐకి అప్పగిస్తే మొదటికే మోసం రావచ్చు అంటూ కూడా హైకోర్టులో న్యాయవాది దుష్యంత్ దావే వ్యాఖ్యలు చేశారు సీనియర్ న్యాయవాది ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దావే ఈ వ్యాఖ్యలు చేశారు మరో అంశంగా చూసుకోవచ్చు కంటి వెలుగును విజయవంతంగా చేద్దాం రెండో విడత కంటి వెలుగుకు సంబంధించి ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టున్నారు ఇక దాన్ అక్కడ కంటి వెలుగు ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయనున్నారు ఇక ఆ కంటి సమస్యను దూరం చేసేందుకు రెండో విడత కార్యక్రమం మొదలు ఇక ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వాములు కావాలంటూ కూడా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న గొప్పల ఈశ్వర్ అంటూ కూడా మరో ప్రధానాంశంగా చూసుకోవచ్చు సిఎస్ సోమేశ్ కుమార్ కు బదిలీకి సంబంధించిన వార్త సోమేశ్ కుమార్ ఏపీకి బదిలీ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ రిలీవ్ చేయాలని రాష్ట్రానికి సూచన చేశారు ఆయనది ఏపీ అన్న హైకోర్టు వ్యాఖ్యలు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత వెనువెంటనే రంగంలోకి కేంద్రం కేటీఆర్ కి సంబంధించిన ఫలితం ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ హై సెస్ ఫలితాలు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు ఆ ఫలితమే రెండు వేల ఇరవై మూడులో లో రాష్ట్రం అంతటా రిపీట్ అవుతుంది కేంద్రం నిధులపై చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నా లెక్క తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించారు ఇక్కడి బిడ్డలు చెమట రక్తంతో ఇక్కడి పైసలతో బీజేపీ పాలిత రాష్ట్రాలను కేంద్రం సాగుతూ లేదా ఇక తెలంగాణ ఇచ్చిన రెండు లక్షల కోట్లు ఏమైనా ఎవరి నిధులు ఎవరి సొమ్ము కులుకుతున్నదెవరు బీజేపీ నాయకులకు చెప్పులు మోయడమే తెలుసు మోదీ ఎవరికి దేవుడు ఎందుకు దేవుడు అంటూ కూడా కేటీఆర్ నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన వార్తే కొదురుపాక సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ ప్రణాళిక సంఘం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే రవిశంకర్ జడ్పీ చైర్పర్సన్లు ఇంకా తదితరులు అంతా పాల్గొన్నారు అంటూ కూడా ఇలా వార్తను చూస్తున్నాం ఇవి నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మరో దినపత్రిక ఈనాడు చూసుకుందాం ఈనాలు కూడా సిఎస్ సోమేష్ కుమార్ కి బదిలీకి సంబంధించిన వార్తనే చేసింది ఏపీకి ఏపీకి సోమేష్ కుమార్ కేంద్రం ఆదేశాలను సర్ది సమర్థించిన హైకోర్టు తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ డిఓపిటి తక్షణ ఆదేశాలు పన్నెండు లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాలని సూచన ఇక కొత్త సిఎస్ నియామకంపై నేడు ఉత్తర్వులు జారీ చేయను ఇక అక్కడ పన్నెండులోగా రిపోర్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలను చూడొచ్చు జోక్యం చెల్లదు దానికి ఆ పరిధి లేదు నియంత్రణ అధికారం కేంద్రానిదే స్పష్టీకరణ ఇక సిఎస్ సోమేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సభపైనని హైకోర్టు స్పష్టం చేసింది ఆయన్ను తెలంగాణ క్యాడర్ లోనే ఉంచి ప్రయోజనాలు కల్పించాలంటూ కేంద్ర కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చట్ట విరుద్ధమని పేర్కొంది సిఎస్ సోమేష్ కుమార్ ఏపీకి కొత్త బరిలో రామకృష్ణారావు కుమారి అరవింద్ కుమార్ ఉన్నారు ఇక చూడాలి ఎవరికి అయితే ఎవరికి ఇది కట్టబెడతారు దారి కాచిన మృత్యువు కాలువట్ నుండి ఢీకుని కాలువలో పడిన కారు ఆరుగురు మృతి మృతులు రెండు కుటుంబాల వారు సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది మరో వార్త ఇక నేతల మధ్య ఐక్యతే లక్ష్యం కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ ముందు పలు సవాళ్లు నేడు రాష్ట్రానికి మానిక్ రావు ఠాగూర్ రానున్నారు ఇక పార్టీ నేలతో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు చూడాలి సర్దుమణుగుతుందా లేదా లొల్ అనేది ప్రజా తీర్పును కాలరాసే ప్రయత్నం భాజపా నిందితుల జాబితాలో ఉంది నిందితులే దర్యాప్తు చేసుకుంటున్నట్లుంది ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ తరపున న్యాయవాది ఆయన వ్యాఖ్యలు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రభారీల నియామకం జిల్లాల వారీగా కన్వీనర్లు సంయుక్త కన్వీనర్లు బండి సంజయ్ ఉత్తర్వులు మోదీ ఎవరికి దేవుడు భాజపా నేతలక గుజరాత్ వారికా మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న సెల్స్ ఫలితాలు ట్రైలర్ ఏనని అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా చూపిస్తానని నిన్న వ్యాఖ్యానించారు కేటీఆర్ దానికి సంబంధించిన వార్త ఇక విదేశీ పెట్టుబడులు తెలంగాణ టాప్ ఇక వ్యవసాయ సేవల రంగంలో రాష్ట్రానికి అత్యధికంగా నలభై తొమ్మిది మిలియన్ డాలర్లు ఏపీకి సున్నా పాయింట్ ఒకటి రెండు మిలియన్ డాలర్లే వ్యవసాయ గణాంకాల నివేదిక రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం ఈ గణాంకాలను వెల్లడించింది ఇక వ్యవసాయ సేవల రంగంలో అధిక విదేశీ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య కాలంలో పదిహేడు రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులను విశ్లేషించిన కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు ఈ గణాంతాలను వెల్లడించింది మొత్తం ఏపీకి సున్నా పాయింట్ ఒకటి రెండు మిలియన్ డాలర్లు అయితే తెలంగాణకి అత్యధికంగా మిలియన్ డాలర్లు మరో అంశం వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ వామపక్షాలు ఏకాభిప్రాయం ఖమ్మం బారాస సభలో పాల్గొనాలని సిపిఐ సిపిఎం నేతల తీర్మానం ఇక వచ్చే ఎన్నికల్లో సిపిఎం సిపిఎం బారాస తోటే పొత్తుతో పొత్తులో ఉండి పోటీ చేస్తుంది అంటూ కూడా నిన్న వాళ్ళ వ్యాఖ్యలను అయితే చూడొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయ పార్టీ బారాసనేనని వామపక్ష పార్టీలు అభిప్రాయానికి వచ్చాయి ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించాయి ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో నిర్వహించనున్న బారాస ఆవిర్భావ సభలో తాము పాల్గొనాలని సిపిఐ సిపిఎం తీర్మానించింది హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో మంగళవారం జరిగిన ఈ రెండు పార్టీల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు పొత్తులు ఇవి వార్తలు ఉండండి ఆత్మ గౌరవ ప్రతీక